ప్రకటిస్తున్నాం మనుషులను దేవుని పిల్లల గ్రంథము శుక్రవారం ఈ రోజున మాట్లాడుతున్న అంశం ముసుగు వేయద్దు మనసు మీద ముసుగు వేయద్దు మనసు మీద ప్రేమల దేవుని పిల్లల ముసుగు అంటే లేయ విశ్వాస జీవితాలపై జ్ఞానం బయటికి రాకుండా వారి ప్రసంగాలతో పొరలు కలుస్తున్నారు. అందుకనే ప్రారంభ శతాబ్దంలోనే ఎంత గొప్ప గరుడు అనేవాడు బయటకు చెప్పిన అలా ఉన్నాయా లేవా అని చూశారు. గుడ్డిగా వాళ్ళు ఎవరిని నమ్మరు. ఈవెన్ పౌరుని సేవను కూడా నమ్మరు. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా గ్రంథాన్ని ఆలోచిస్తున్నారో చూడండి. అందుకనే జ్ఞానమైనటువంటి ప్రసంగాలు కొన్ని కొద్దిపోయాయి. ఎలా ఉంటుంది ఎవరు చెప్పినా బైబిల్ బాగుంటుంది చిత్రంగా ఉంటుంది ఎంత గొప్ప ఎవరు చెప్పినా బాగుంటుంది కానీ దేవుడికి బాధగా ఉంటుంది మనుషులకి బాగుంటుంది దేవుడికి బాధగా ఉంటుంది. ప్రసంగం అనేది ఏది గుర్తి చెయ్యాలో తెలియాలి. ప్రసంగం అనేది ఏది గుర్తిరిగి చేస్తే బాగుంటుందో దాన్ని గుర్తిరిగి చేయాలి. మొదటి కొరింథీ 2:16 ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవరు? అవును, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవరు? అంటే ప్రభువు మనస్సును ఎరిగితేనే తప్ప ఆయన ఎదుట ఆయనకు అంటే ఆయన ఎదుట బోధించే సామర్థ్యం కలిగి ఉంటాం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? కోర్టులో అందరూ బిఏ ఎల్మి చేస్తారు, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆర్ట్స్ ఎల్ఎల్బి లాస్ట్. కానీ ఇద్దరు బిఏఎల్బి చేసిన వాళ్ళు ఒక సాక్షి నిమిత్తం వాదపు వాదంతో కొట్టుకుంటున్నప్పుడు ఒకడు ఓడిపోతాడు ఒకడు గెలుస్తాడు. ఇద్దరు చదివింది లానే, కానీ విచిత్రం ఏంటంటే ఓటమి లాభం కూడా ఉన్నది. ఇంతకీ ఎవరిది లోపం? మన దగ్గర ఆశండి, అది మనకు అర్థమైంది. బైబిల్ కూడా అంతే, ఎవరు చెప్పినా ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. కానీ దేవుడు మనిషే చెప్పాలి కొన్ని సంగతులు. ఎవరికైనా మన దగ్గర ఆదేశ దేవుడు తెచ్చారు. అయినా 3 రోజులు అన్నారు, నేను రాలేదు 3 రోజులు, ఒక్కరోజు వస్తాను అని చెప్పి ప్రిమర దేవుని పిల్లల ఒక్కరోజే ఇచ్చేవారు. సింగర్ 3 రోజులు అనుకో, ఆ ప్రేమ తగ్గిపోదు. అది ఒక్కరోజు అనుకో, 3 రోజులు ప్రేమ పంచవచ్చు. ఒక్కరోజు ఉన్న జీవితకాల ప్రేమ పంచగలం. ప్రిమర దేవుని పిల్లల కాన్సెప్ట్ కూడా అదృశ్యంగా నమ్మింది. ఆ రోజు చూడండి, దేవుని మనసుని అడగాలి. ఎవరో నేనితే ఒక్కడ తీసేసుకుని టీవీ ముందు కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని దోశ టీకెట్ అయ్యాలని మాట్లాడకూడదు. వచ్చే పద్ధతి ఏం కాదు, అంత పిలిపిత్రి కాదు. నేను వింటుంటే కొన్ని ప్రసంగాలే
నాకు అనిపించి వీటికి అపారంగా విడిగింది. సమయాన్ని టైం టైం కన్నా పెడతా సార్ చూసి సరిగా వాడు అనుకూలంగా చదువుకుంటాడు మళ్ళా ఆయన ఎందుకన్నా నా మాట చదవడం క్రైస్తవ్యానికి మహా దరిద్రం పెట్టింది క్రిస్టియానిటీకి. ప్రభువు మనసును ఎరిగిన వాడు ఎవడు ఎవడు అంటే అర్థం ఏంటి నువ్వు ఉన్నావా అని అర్థం అక్కడ. ప్రభు మనసు యొక్క ప్రసంగం చేస్తున్నావా వచ్చేదానికి తెలుసా సారు తమరు ఎవరన్నట్టుగా అది ఇంకా దాకా పాస్గా ప్రయోగి దగ్గర ఉన్నాయి. ప్రభువు మనసును ఎరిగిన వాడు ఎవడు ఎవడు అంటే అర్థం ఏంటి ఎవడు అసలు ఆ చదువుతున్నప్పుడు నిజంగా మనిషి చచ్చిపోవాలండి అంటే నాకు ప్రభు మనసు తెలియదా అనిపించాలి. నేను అలాగే చదువుతా బైబిల్ నేను ఎప్పుడైనా టైం ఉంటే అలాగే చదువుకుంటా తప్ప చదవం బైబిల్ ఎప్పుడు నేను చాలా జాగ్రత్తగా చదువుతాను అధ్యాయం చదవం చదివే ఒక్క అధ్యాయాన్ని అది నాకు అర్థమైందా కాదని ఆలోచిస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా ప్రభు మనసును ఎదిగి ఆయనకు బోధింపు అలవాటు ఎవరు మనమైతే అంటే మనమంటే పౌరు గారు తన పిల్లలను కలుపుకుంటున్నారు అంటే పిల్లలకు కూడా అంత జ్ఞానాన్ని నేర్పాడు ఆయన. మనమైతే నేనైతే అంటే సింగిల్ కానీ పౌరు గారు ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంక్లూడింగ్ మనమైతే క్రీస్తు మనసును ఎరిగిన వారము అంటే దేవుని ఎదుట బోధింప గలిగే వాడిగా ఉండాలంటే క్రీస్తు మనసుని తెలియాలి. క్రీస్తు మనసు తెలియాలంటే వాక్యమైన క్రీస్తుని అర్థం కావాలి అంటే వాక్యం అర్థం కావాలి. ఇప్పుడు వాక్యంలో కదా ఎంత విచిత్రమైన పాపం కదండి నిర్ఘమాత అర్థం మొదటి అధ్యాయం 8వ వచనం అప్పుడు యేసును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏనారంభించను. ఐగుప్తు యొక్క రాజు బిరుదు ఫరో అది వ్యక్తి పేరు కాదు పర్సన్ పేరు కాదు ఫరో అనేది ఆ రాజు కూర్చుని స్టేటస్ అది అంతే మహాసనం. క్రొత్త రాజు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏనారంభించను అంటే ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు గారి యొక్క శకం ముగిసింది చనిపోయాడు కదా మరి ముగిసింది. దానికంటే ముందు 12 గోత్రముల మందిని పిలిచి దేవుడు ప్రమాణం చేశాడు తిరిగి మరలా మన దేశానికి మనం వెళ్ళిపోతాం మన దేశానికి తీసుకెళ్ళిపోతాడు మీరేమి కంగారు పడద్దు అని జాగ్రత్త చెప్పిన తర్వాత మరణించాడు. యేసు గారి మరణానంతరం ఐగుప్తుని పరిపాలించడానికి రాజు వచ్చాడు. అక్కడ ఏమన్నాయబడింది యేసుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏరనారంభించాడు. శతాధిపతి అయిన పోతీఫర్ దగ్గర ఒక మంత్రిగా ఐగుప్తీల మన్నలపడినటువంటి యోసేపు గురించి వచ్చిన కొత్త రాజుకు తెలియదంటే ఎవరన్నా మరి ఆలోచించను అసలు ఐగుప్తులో మంత్రి యోసేపు పోతీఫర్ దగ్గర నమ్మకస్తుడు ఐగుప్తు ప్రజలకి సుపరిచితుడు అలాంటి యేసు గారి గురించి వచ్చిన కొత్త రాజుకు తెలియదు అని దేవుడు నయించాడంటే వాడి మనసులో ఏముందో చెప్పాలి అది బైబిల్. ఎందుకు తెలియదండి మొదటి ముఖ్యమంత్రి ఎవరు నేనం సంక్షేమ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చెప్పారు. ప్రధానమంత్రి ఎవరు జవహర్లాల్ నెహ్రూ. 15వ ప్రధానమంత్రి ఎవరు ప్రజెంట్ మోడీ. ఏ ఇంత ఆలోచన ఉంటుంది కదా
మధ్యలో వ్యవధానం హిందూ సంస్థ పరిపాలించే భారత ప్రకాశం లండన్లో దిగిపోయాడు ఇది తెలుసు కదా మనకి. అలాంటప్పుడు ఇష్టమైన సంగతులు భద్రపరుస్తున్నప్పుడు అప్పుడే సంగతులను వారి వారి గ్రంథాల్లో భద్రపరిచే సిస్టమ్ ఉన్నప్పుడు వచ్చిన రాజుకి యేసు తెలియకపోవడం ఆశ్చర్యం. ఎంత జాగ్రత్త రాజకీయం ఎందుకు తెలుసా? ఇజ్రాయేల్ పెరిగిపోతున్నారు, ఐగుప్తీయులు తరిగిపోతున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఫ్యూచర్ లో మన పరిస్థితి ఏంటి? కనుక అది పేరెత్తకూడదు, అంతే పేరెత్తకూడదు. అంటే అసలు ఎత్తకుండా పరిపాలనే ప్రారంభించాడు. ఆ పేరు తుడిచివేయాలి, ఆ పేరుని తుడిచివేసేయాలి. మన రాజకీయాలు కూడా అంతే, ఒకడు వస్తాడు కొన్ని పేరెత్త కొన్ని పెడతాడు, నెక్స్ట్ వస్తాడు అది కారణట్లేదని మా చెప్తాడు. అంటే అసలు ఎక్కడ ఇది ఏర్పడతాం? కొత్తగా వచ్చిన ద్వేషం కాదది, ద్వేషం మనిషి. అంటే యేసు గారి పేరు ఐగుప్తులో లేకుండా చేయాలన్నది వాడి కాన్సెప్ట్, వాడి కాన్సెప్ట్. అంటే మనిషి లోపల ద్వేషం కలుగుతున్నది, ఇది మనసులో పెట్టుకొని ఇలాంటి ద్వేష విద్వేషాల మధ్య రాబోతున్న తరాలకి నేను ఎలాంటి జ్ఞానం విడిచిపెట్టాలి? భయమేసిన సుగమానికి రాబోతున్న తరాలకి నేను ఎలాంటి జ్ఞానాన్ని వదిలితే బాగుంటుంది. అంతేకాదండి, ఎలాంటి జ్ఞానం? అది ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఆలోచిస్తున్నాడు, ఎవరైనా సొమ్మిచ్చేటప్పుడు ఆలోచిస్తాడు, కానీ సులభమైన జ్ఞానం ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. 2:18 ప్రసంగి సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చేవానికి తరానికి వచ్చేవానికి అండి. అంతేగాని ఆయన గర్భంలో వచ్చేవాడి కాదని అర్థం. నెక్స్ట్ జనరేషన్కి నేను విడిచిపెట్టమన్నని తెలుసుకుని నేను వాడి ఎందు అసహ్యపడితే ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా జీవిత కాలంలో 40 సంవత్సరాల పరిపాలనలో నేను దేవుడితో ఉన్నత కానీ లేకపోతే 1000 సామెతలు రాసింది కానీ లేకపోతే ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చింది కానీ ఇంత జ్ఞానంతో ఉన్న నేను ఈ జ్ఞానాన్ని ఇలా మధ్య విడిచి వెళ్ళిపోతాను అన్న భయం వేసి నాకు అసహ్యం అర్థండి. ఎందుకు? ఎందుకు ఆ జ్ఞానాన్ని నెక్స్ట్ తరానికి అందించగలలేదు? ఏదైతే సులభమైన దగ్గర జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్ అందించవలేదు. అలాంటప్పుడు అసలు ఆ జ్ఞానమే లేకుండా పోతే బాగుంటుంది కదా. నేను ఇది విషయం చెప్పాను, దీనికి నకిలీ వచ్చేస్తుంది. నకిలీ కేటు డూప్లికేటు ఒక విషయాన్ని చెప్పాను, నకిలీ వచ్చేస్తుంది. ఒక గొప్ప కార్యం జరిగించారు, నకిలీ వచ్చేస్తుంది. ఒక గొప్ప తీర్పు ఇచ్చారు, నకిలీ వచ్చేస్తుంది. అంటే నేను ఇంత గొప్ప తీర్పుని ఇంత గొప్ప త్యాగాన్ని ఇంత గొప్ప జ్ఞానాన్ని తీసుకొచ్చింది నకిలీ వాళ్ళకి ఇవ్వడానికి అనిపించింది దానికి అంత బాధించింది సార్. అంటే ఎక్కడికో ఆలోచించారు, ఎక్కడికో ఆలోచించారు. ఇదంతా మిస్యూజ్ అయిపోతుంది, అసలు త్యాగం ఉంటే బాగుండేది కదా జ్ఞానాన్ని అనిపించింది దానికి. ఎందుకో కింద చెప్తున్నాడు, ఎందుకో 19 వచనంలో వాడు ఎందుకు అసహ్యం చేసిన దానికి వాడు జ్ఞానము గలవాడై ఉండును బుద్ధిహీనుడై ఉండును అది ఎవరో తెలుస్తుంది? ఇంత జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే అసలు ఆ జ్ఞానం పట్టుకున్నవాడు జ్ఞానం గలవాడో బుద్ధిహీనుడో నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది? మేకప్ వేసే అమ్మాయిని బాగా కూర్చోబెడతారు, లేకపోతే అబ్బాయిని కూర్చోబెడతారు అటుగా నిట్టుగా. ఆ లైటింగ్లో ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఇంకా అసలు మామూలు కూడా లేదు పరిస్థితి. రోజులు గడుస్తున్న కొందకి ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంటుంది.
అప్పుడు అనిపించింది వాళ్ళకి రంగు చూసి అనవసరంగా మన అబ్బాయిని మన అమ్మాయిని బలి చేసేవాడు. అంటే క్యాల్కులేటేట్లా అంటే మనిషికి ఇంత ముందు చూపు లేదు. సుందరమణిగా చెప్పారు ఎక్కడికో ఆలోచించవలసిన మనిషి ఎక్కడ ఆలోచిస్తున్నాడు అక్కడితోనే ఆగిపోతున్నాడు అందుకే వాడు జ్ఞానం గలవాడే ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియదు అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకుని నా కష్టఫలం అంతటి మీద ఉన్నవాడు అది కార్యం ఉంటుడు ఇది ఏమంటాడు సూర్యుని క్రింద అంటే ఈ భూమి మీద నా బ్రతుకాలంలో నేను దేవుడి దగ్గర సంపాదించుకున్న జ్ఞాన సంగతులు అన్ని లోకంలో తీసుకెళ్లి వదిలేస్తే వాడు పట్టుకున్నాడు బుద్ధిహీనుడో బుద్ధిహీన జ్ఞానం గలవాడు నాకు ఎలా తెలుస్తుంది అది మిస్యూజ్ అయినప్పుడు కాకుండా ఉంటేనే బెస్ట్ కదా కాకుండా ఉంటేనే బెస్ట్ కదా జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీద ఉన్నవాడు అధికారి ఉంటాడు అధికారి ఉంటాడు అంటే సోమవతి సోకటి జ్ఞానమే సులభమంది పేరేంది అధికారి ఉంటాడు అలాంటప్పుడు అసలు ఎందుకు ఎందుకు అంటే ఎక్కడికి ఆలోచించాడు చూడండి సొలోమోను ఎక్కడికి ఆలోచించాడు చూడండి జ్ఞానం చేత సంపాదించుకున్న జ్ఞానం సొమ్మ మీద ధ్యాసతో దశలోకి వెళ్ళాడు ఆ సొలోమోను జ్ఞానంతో సమానమైనటువంటి పౌలు గారు ఎంత బాధపడి ఉంటారు ఆ బాధ గారు అప్పుడే పడ్డాడు ఇంత జ్ఞానం ఇంత సంకల్పం ఇంత దైవ ఆలోచన రేపటి తరానికి నేను అందిస్తుంటే అది ఏమైపోద్దన్న భయం పిల్లలు పుట్టకపోతే ఒక భయం ఒక బాధ పుట్టిన తర్వాత వాళ్ళు సక్రంగా లేకపోతే ఒక బాధ అంటే మనిషికి జీవితంలో సంతోషమే లేదు అది పుట్టడం చూడండి నాకుంటే బాగుండు బంగారం అత్త పుట్టడం చూడండి పుట్టమన్న బాగుంది అంటారు వేడు పుడితే బాగుంది అంటారు వారు అంటే ఏలిస్తాయి అన్నీ అందుకే ఈ జ్ఞానం ఏమైపోద్ది ఈ దైవ జ్ఞానం పైగా అది మరి మామూలు జ్ఞానంలో కాదు అంటే పట్టుకునేవాడు పట్టుకోనుకునేవాడు ఎలాంటోడు ఎలాంటోడు ఎందుకంటే మరణానంతరం ఎదురయ్యే దాన్ని మరణానికి ముందే చెప్పాలి సచ్చిన దగ్గర ఎంత చెప్పినా వేస్తే ఏమో ముందే చెప్పాలి దమ్ముతుడని నమ్మడం నన్న బిజినెస్ అంతే మనకు సంబంధమే లేదు చెప్పామా లేదా అంతే సాక్షాత్తమై సకల జనులకు రాజసువార్త ప్రకటింపబడాలి అంతే అంతేగా అదొక్కసారి దేవుడు నీకు ఏం అవసరం అని చెప్పేశాడు అంటే చెప్పాలన్నాడు చెప్పాలన్నాడు కాబట్టి ప్రేమ మరణానంతరం ఎదురయ్యేది ఒక విధ్వంసం ఉంటుంది అది ఈ మానవ నేతల గట్టి కనబడదు ఇప్పుడు సత్యం ఎంత గోడ పెడుతున్నారో మనకు తెలియదు మనం మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం అంతే లోపల ఎప్పుడు ఆలోచించాలి రోడ్ల మీద పోతా ఉంటే నాకు రోజుకు రెండు మూడు కనబడదు రోజుకు రెండు మూడు కనబడితే నాకైతే ఆడకూడదు ఎక్కడోసారి అంటే డైలీ ఏదో ఒక శవాన్ని చూస్తూనే ఉంటాను ఓ ఫోటో కనబడేది రోడ్డు మీద పడతాను అది అర్ధరాత్రి అవ్వచ్చు పగలవచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే రామారావు 24 అవర్స్ కాబట్టి ఫీవర్ దేవుడు పిల్ల అలా ఉంటుంది కనుక ఒక విధ్వంసం గురించి ఈ రోజున బోధించడం లేదు పైగా విశ్వాసం ఎలా ఉన్నా చూడండి వాళ్ళు ఎలాగ బోధించరు మరి వీళ్ళు ఎలా ఉన్నా చూడండి 3:22 ప్రసంగి కాగా తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనుక్కోవాడెవడునో
లేకపోవట నేను చూడక వారు తమ క్రియలను సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని. ఏమంటున్నారు? తమకు తరువాత జరుగు దానిని తమకు తరువాత జరుగు దానిని చూచుటకై తరువాత తమకు తమకు మనకి తరువాత జరుగు వాటిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని లేపుకొని పోవడము లేకపోవట మరణానంతరం ఏం జరిగిద్దో చూపించాలి. ప్రసంగంలో ప్రసంగాల్లో చూపించాలని చెప్పటం కాదట, చూపించమన్నారు ఆయన. ప్రసంగం చేస్తే నీకు పిచ్చి వచ్చారు అంతే, ఇంకా స్క్రీన్ వచ్చారా? మరణానంతరం జరుగు దానిని చూచుటకై చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో బ్రతుకుండగానే చూడమంటున్నాడు ఆయన. అంటే ప్రసంగం అలా చేయమన్నాడు, ప్రసంగం అని అలా చేయాలన్నాడు. అంటే నీకు ఇచ్చినటువంటి అల్పాయుష్య కాలంలో నువ్వు అనుక్షణం ఏదో ఒక విషయం మీద దేవుడి ధ్యానంలో ముందు తీరుతూ ఉండాలి. నీకు ఎన్ని పనులున్నా నరుని తిరిగి లేపుకొని పోవు ఎవడు నువ్వు లేకపోవటం నేను చూడగా దేవుడి మాట విందాం రండి అని పిలుసుకునేవాడు ఎవరు లేడు. దేవుడి మాట విందాం, ఏదో శక్తి దేవుడి మాట కొన్ని ఆపేసిందంటే అసలు మన ప్రార్థన కానీ విలువందంటారు? అసలు నన్ను ఆపేది ఎవరురా అనుకోవాలి మనం. విశ్వాసం అనాల్సిన మాట అంటే తెలుసా, నన్ను ఆపేది ఏంటరా, నన్ను ఆపేది ఎవరురా? ఒక విశ్వాసికి అంత కంటెంట్ ఉండాలా? ఎక్కడ గవర్నమెంట్ పైన చచ్చి మన ఇద్దాం వ్యాపారాలు ఏట్లేదు సామే, ఆల్రెడీ వ్యాపారం చేస్తాము మోగోనే. దేవుడి విషయాన్ని వ్యాపారం చేయకుండా చూడటం కొరకు అఫర్మేషన్స్ మేము ఇస్తున్నాం, అది మేము బతకడానికి తీసుకున్నాం. ఏమైనా దేవుడి పిల్లరా, దీనివల్ల వ్యాపారం చేసి పడేసాడు. కాబట్టి తిరిగి లేపుకొని పోయి ఉన్నాం ఈరోజు దేవుడి మాట నీ సమయం వెళ్దాం రా. ఎవరి దారి పడితే ఏమైనా తీరే దేవుడు. అందుకని మీరు చూడండి ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన మీరు బాగా చూడండి. ఆ ప్రార్థనలో ఒక్కటే స్వర రెండు తప్ప జ్ఞానం ఉండదు. ఏడుపులో కూడా జ్ఞానం ఉండాలి. వాళ్ళు ఏడిస్తే దాంట్లో జ్ఞానం ఉండాలి. ఎదుటి వాడికి అర్థం అవ్వాలి అని కంట్లో చుక్క, అది కంట్లో వచ్చే చుక్క ఎదుటి వాడు క్యాచ్ చేయాలి. లొట్ల 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 లొట్ట క్యాచ్ చేయాలి. అప్పుడు చూడండి అసలు నరుని తిరిగి లేపుకొని పోవడం ఎవడన్నా లేకపోవడం నేను చూడక, నేను చూడక వారు తమ క్రియల ఎందు ఏం చెప్తున్నాడు, వారు తమ క్రియలు సంతోషించట కంటే నేను అది చేశాను ఇది చేశా అబ్బో 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 దేవుడు నా కానీ ఇంట్లోనే హ్యాపీ ఉన్నారు. నేను దేవుడికి అది చేసే నన్ను దేవుడికి ఇది చేశాడు నేను ఆయన హ్యాపీ. అదే చెప్తున్నాడు అక్కడ, వారు తమ క్రియల ఎందు సంతోషించట కంటే 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 వారికి మరి ఏ మేలు లేదని సంగతి నేను తెలుసుకుని అదే నేను ఇంకా క్రియల ద్వారా వచ్చే ప్రతిఫలమే నేను అనుకుంటున్నాను. మనిషి అక్కడే ఆగిపోయాడు, అక్కడే ఆగిపోయాడు. తమ క్రియలను సంతోషించుట కంటే వాడికి మరి ఏ మేలు లేవు ఇంకా, అదే మేలు లేదు. పాట పాడతాడు నాకెన్నో మేలు చేసి తల తెచ్చుకోండి. అంటే మేలు చేసిన దేవుడు చర్చలో రాకుండా ఉంచాడా? దేవుని మాటకి నువ్వు ఆగామంటే అసలు విశ్వాసిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం నమ్మాల్సిన ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి. అది బాడీకి అదే చెప్తుందా, బాడీ మన కంట్రోల్లో ఉండాలి. అది నిద్ర వస్తుంది ఎవరికైనా, కానీ నిద్ర వెళ్ళిపో రేపా అంటే రేపు రావాలి. అది ఎలా వచ్చింది? ట్రై చేసుకోవాలి.
రైతు చూడు రేపు రావాలంటే ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. నేను 20 ఇయర్స్ క్రితం ఎక్స్పీరియన్స్ చేశాను నిద్రలో. ప్రతిదీ నాకు కంట్రోల్లో ఉంచుతాను. అది అది నిద్ర అయినా ఏదైనా అంత లేకపోతే అంత కెపాసిటీ బాడీకి లేకపోతే స్వార్థకుడు నిలబడలేము, దేవుడు నిలబడలేము. రేపు కొడితే నర్సాపూర్ భర్తలేకపోతే మళ్ళీ మా కలవ పెట్టాలి. సంవత్సరం నిలబడాలి. మాకు మంచి 3 రోజులు కోరించాను. ఎవరైనా కురుజు చేయగలుగుతారు ఇవ్వాలి. సారి ఒక్కరోజు 3 రోజులు బిడ్డు బిడ్డు పెడతాం. ఎందుకంటే జనం దగ్గర ఏంటంటే నెక్స్ట్ రోజు కూడా అయినా నేను అంటారు. ఇలా ఫేస్ మార్కింగ్ కావాలన్నారు. ఏం చేస్తా కర్మ. అందుకే నేను బాగా గమనించాను. కాబట్టి ఎవరు అడిగినా ఒక్కరోజు ఇస్తా. అది 2 రోజులు 3 రోజులు ఒక్కరోజు 1 డే ఆ 1 డేనే 2 అవర్స్ టైం టైం అంతా 2 అవర్స్. ఎందుకంటే జనాలకి బాగా దేవుడు అనమాట. ప్రేమ దేవుని పిల్లలు ఎప్పటి రోగం సులోమోను కాలం కంటే ముందుదే, యేసు గారి కాలం కంటే కూడా ముందుదే. అప్పటి నుంచి ఈ సారం కంటిన్యూ అవుతూనే ఉంది. తమ క్రియందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేని సంగతి నేను తెలుసుకుంటుంది. ఇది ఇది వారి అది చూస్తున్నాడు. అక్కడ వెళ్ళిపోతున్నాడు, అదే చూస్తున్నాడు. అనుదుడు బాధపడుతున్నాడు. సుమారు ఎందుకు బాధపడుతున్నాడు అంటే అనుదుకే బాధపడుతున్నాడు. అందుకే బాధపడుతున్నాడు. అక్కడితో ఆగిపోతుంది. ఎవరు వినే ఆసక్తిలో లేరు. అక్కడ క్రియ ఆ చూస్తున్నాడు. ఆ క్రియలో అమ్మాయి ఆయన హ్యాపీ అంటున్నాడు. అక్కడితో ఆగిపోతున్నాడు. మరి దాన్ని తెలిపేవాడు ఎవడు? తెలిపేవాడు ఎవడు? తెలిపేవాడు ఎవడు? తెలిపేవాడే లేడు. ఒరే నానా, క్రియలేందు సంతోషిస్తున్నావు అని మేలనుకుంటున్నావు, అది కానే కాదు. బైబిల్కి దానికి పడత విరుద్ధం అని చెప్పాడు మేడం. క్రియల ద్వారా వచ్చే ప్రతిఫలము భూలోక సంబంధమైనది కాదు. బర్నబా భూమిని అపోస్తలుల పాదాలయంత పెట్టాడు. బర్నబా పొందుకున్న మేలేంటి? బర్నబా భూమి నమ్మి అపోస్తలుల పాదాలయంత పెట్టాడు. బర్నబా పొందుకున్న మేలేంటి చెప్పాలి. ఏ క్రైస్తవుడై అలాగే నన్ను బయట అందుకే చెప్పిన లేయర్స్ ఉంటాయి నా దగ్గర. ఇసురెత్తి కొసెత్తు ఉంటాయి. ఇంకా అక్కడ తెచ్చుకోవడమే ఇంకా గొంతు రక్త రాకుండా. ఎందుకు? అదే చెప్పాడు దేవుడు. అంత జ్ఞానాన్ని పిల్లలకు చెప్పాలి. ప్రభువు మనస్సును ఎరిగి బోధించాలి. ఆరు బోధకొని లొట్లొట్లొట్లొట్ల కలు కలుసుకుంటూ తిట్ట కొండ సౌండ్లు కొట్టుకొని ఈయన పుసుపుసా పుసుపుసా ఎందుకు అంటే దేవుడు మాట ఆలోచించట్లా. విశ్వాసం కూడా రాజంగా అది ఎందుకంటే దైవం విజయం సాధించింది, సాధిస్తుంది కాదు, సాధించేసినారు. అదే మాట్లాడుతున్నాడు అంతే. ఏ మేలు దేవుని సంగతి నేను తెలుసుకుంటుంది. అక్కడతో అయిపోయారా? నిజమైనటువంటి బోధకుడు వినయనాయన అసలు మేలంటే ఏంటో చెప్పాలి. పాట ఎవరు రాసిందే కానీ నాకెన్నో మేలు. ఎన్ని చేస్తారు దేవుడు? ఎన్ని మేలు చేశారు అంటే కొనుంటారా? మేలును ఉండదు, మేలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మేలు మేలును ఉన్నది ఫ్లోర్ ఓవర్. ఎన్ని మేలు చేస్తారు దేవుడు? జారి పడకుండా ఆగాం. అమ్మాయి దేవుడు నాకు మేలు చేసింది అంటే అనుక్షణం నీకు చేయడమే తప్ప నువ్వు దేవుడికి చేయవా? ఇదేనా? జారి పడ్డామంటే నీ తొత్త కొడతానే తప్ప దేవుడు ఎందుకు ఉంటాడు? కాలు ఎందుకు ఇచ్చాడు? చాలా మంది చూడండి, ఆరు బాగుంది కదకండి, ఫోన్లో నొక్కుతారు, ఇంట్లో ఏం చేస్తారు? నా బయటకు వచ్చినా నొక్కుతారు, ఏం చేస్తారు? చూసి అంటారు. నాకు అనిపించింది ఈవన ఏదప్పుడు లారీడు తీసుకెళ్ళిపోతుంది. అండ్ వెంటప్పుడు ఆయన చెప్పేది కదా,
మరణం కూడా వేరే ఎట్లా ఉందండి. కర్కస మేల్ ఏంటి, మేల్ అంటే ఏంటి, మేల్ అయినది చేయనిది యోగు అన్నాడు. అసలు మేల్ అంటే ఏంటో చెప్పటమే మేలైంది చేయటం. మేలంటే దేవుడు బ్రహ్మ పట్టి నాకు దేవుడు ఏం చేశాడంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఇచ్చారు, ఇద్దరు అబ్బాయిలు ఇచ్చి మీరు అమ్మాయి తిక్కినా పైగా ఈ బొక్క ఎక్కడ చెప్తాను, ఎవరికైతే లేదో వాళ్ళ దగ్గర చెప్తారు. మనిషి నైసు కానీ చెప్తున్నా, ఏదైతే ఎవరి దగ్గరతో ఉండదో అది ఒకరికి చెప్పేస్తారు. వాడి దగ్గర లేనిది ఏదో అది మన దగ్గర లేదు అని చెప్పాలి. ఇది మనం నేర్చుకోవాలి, బైబిల్ నేర్పినా మనం నేర్చుకోవట్లేదు. ఎదుటి దగ్గర జుట్టులే అనుకోండి, అది దగ్గర గాడికి అయితే జుట్టు గురించి మాట్లాడతాడు, ఆడే తల పెట్టుకుంటాడు, నాకు జుట్టు లేదా ఆడ జుట్టు గురించి మాట్లాడుతుంది. ఎలాంటి చెప్పండి, ఏమన్నా ఏది ఏదారుకున్నా ఏ నిషా గారుకున్నా వాళ్ళు మాత్రం పోలేదా, ఆడంటే గొప్ప వాళ్ళు పోనాలా, అయితే పాపవాడు అదే మరి గొప్ప వాళ్ళు కాదు బతుకోడు కాదు ప్రజెంట్గా తర్వాత విషయం తర్వాత ఒక వ్యక్తి దగ్గర లేనిది ఎప్పుడు ఆ వ్యక్తి దగ్గర మాట్లాడకూడదు అని అది మేలు. అలా మాట్లాడకపోవటం వల్లనే మేలు. ఇంతకు మేలు అంటే ఏంటో భూలోక సంబంధం అని అయితే కాదు, అలా బోధించాడంటే అలా బోధపడే కాదు, అలాంటి క్రియల్లో మనం సంతోషంగా ఉన్నామంటే అసలు మనకు విశ్వాసమే కాదు, అది మేలు కాదు. అక్కడగా ఉన్నాయేమో నాకు తెలుసు, అది మేలు కాదు, అది మేలు కాదు. అక్కడగా ఉండండి మేలు. నీకు అక్కడగా ఉన్నాయేంటి, అక్కడగా ఉన్నాయేంటి, నాకు తెలుసు అది ఇస్తా అంతే. ఇచ్చిన తర్వాత అది దేవుడు మాట ఇంకా అర్థం కావాలంటే ఒక మనిషిని చూసి దాహం వస్తుందని తెలుసుకున్నాడు, వాడు ఇచ్చి ఇచ్చిన తర్వాత ఒక పది సిమెంట్ మెత్తాలని మొయ్యాలి మరి అంటే అన్నాడు. అప్పుడు అంటాడు ఆ దిగిన ఆయన పూర్తి ఇచ్చాడు బట్టలు అంతేనా, అది ఇచ్చాడా సర్లే మరి మంచోడు అయితే సర్లే అంటారు, లేకపోతే వాటర్ దిగడం సరైన మరిచిపోతాడు. ఇది మనకు అర్థమైతే అక్కడగా ఉపయోగించిన దేవుడు దాన్ని మేలు అని చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కడు మేలు దేవుడు నాకు 40% స్థలం ఇచ్చేది మేలా, 40% స్థలం మేలేంటి, కణాన్ దేశాన్ని ఇస్తేనే పైకి చూశారు కలిసి కలిసి వాళ్ళ మళ్ళీ విశ్వాసంతో అప్పుడు అమ్మ మళ్ళీ ప్రసన్నం చేస్తారు. భూమి మీద ఏది మేలుతో అడాప్ట్ చేసి మాట్లాడే ఛాన్స్ బయట ఎంత ఉండొచ్చు, రాసుకోడానికి ఎంత ఉండొచ్చు అంతే, ఫుల్ లేకపోవచ్చు. భూమి మీద దేన్ని ఇది నాకు మేలు అని చెప్పే అర్హత బైబిల్ ఇవ్వదు. కానీ ఈ రోజున అడే కాదు గుడే కాదు తుప్పుడే కాదు తొందరగాడు పండగాడు అందరూ ఏం చెప్పేస్తున్నారు, నాకు గేదె మంచి సల్లగినింది అది దేవుడు మేలు చేసింది, మా ఆమె సల్ల గనది దేవుడు మేలు చేసింది, మీ ఆమె సల్లగలగంది దేవుడు ఏం చెప్పి ప్రసవ భేదంతో కట్టం చెప్పాడు, సలం కానుకి వేదన కానుకి కాలగలిగా అప్పకేం చెప్పాడు ప్రసవ వేదన అన్నాడు. ఇది మనం ఏమంటాం చల్లని కానుకు, చల్లని కానుకు కాదు రాది కానుకు అంతే, వేడి కానుపు చల్లని కానుపు ఇలాంటి కానుకు ఉండవాడు తల్లి బిడ్డ క్షేమం ఎవరైతే దేవుడు దుర్మార్గుడు అప్పుడే తెచ్చిపోయినట్టు అంటే మేలు చేస్తేనేమో ఐ మీన్ ఇలా జరిగితేనేమో మేలు అంటారు, అలా జరిగితేనేమో వాళ్ళది అంటారు, అంటే నాలుగు అలా ఇష్టం. అసలు భూ సంబంధమైన ఎందుకు మాట్లాడతాడు మేలు గురించి, నీకు ఏం అవసరం, నీకు ఏది అక్కడో, నువ్వు చేసుకుంటున్న వ్యక్తిగత ప్రార్థనలను నువ్వు చేసుకుంటున్న విశ్వాస జీవితములను అది దేవునికి ప్రసాదించాడు, అది కాదు మేలు, అది ఇచ్చాడంతే అంతే. లోకంలో కలిపితే మేలుగా మాట్లాడతాడు అంతే, అన్నా గొప్ప మేలు చేశావన్నా అదే నోరు ఒక నెల తర్వాత తప్పులు చేశాడు అంటాడు మళ్ళా అంతే. అప్పుడు మేలేమవుతుంది, మేలు అనేది భూ సంబంధమైనది కానే ఏమైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, భూ
संबंध लेने का वरदा मुझे सृष्टि चली मेल का तो हमारे अनुकूलते माला देव प्रभु बढ़ते सिंधना स्थान बनने मार्ग लो इधर मेल आ रहा हूँ तुम अस्थान की देव के संबंध अगर बच्चा देश के स्तर देख के किसी को ना भाग के रहा अया ये इंटर रुकवाने में अया नहीं तो हमारे मन मारा हो यार आज तो पापा का लो बाबा चेगा उरे संबंध लेने भू संबंध अडप्ट अब पिताजित అది జ్ఞాన అంశం సొలొమోను ఆత్మ పేరంతో అది దైవాత్మ పేరంతోనే అంటే ఈ జ్ఞానం ఎంత మిస్యూజ్ చేస్తారా ఇదొక ప్రసంగం కూడా లేదండి దేవుని కృపను బట్టి ఇంకో బిల్డింగ్ వేసే అంటాడు అది దేవుని కృపతో ఇలా నీ దాహతో వేసావు నాకు నిమ్మలేస్తా వెంటకెత్తావు ఒక నేను ఇట్టినా ఆ వేలు వచ్చేస్తాడు అది కృపణ అవుతుంది అది ఉన్నాయో లేవో తెలియదు నాకు నెలకాల కష్టం సావాల్సిందే అంటాడు అది అడుగు ఏ రోజైనా సరే అని ఒక రెంట్లోనేటువంటి వ్యక్తిని వాళ్ళు అడుగుతారండి నా ఏంటి పని ఎలా ఉంది ఎలా మంచిగుందా పర్లేదు వచ్చిన దిగల్ ఎవరిని అంటారండి ఎంత మాట ఏరా అంటారు అదే వ్యక్తి వచ్చి సాక్ష్యం దేవుడి కృపను బట్టి నాకు వేరుతున్నారు అంటారు నేర్చుకుంది అన్నారు చెప్పెట్టి నేర్చుకున్న తొక్క రోగం అన్నిటి భేదమండి భేదం అంటే సెంటర్ పాయింట్ అజ్ఞానానికి జ్ఞానానికి మధ్య వైభవం ఉంది తెలుసా కనుక భూ సంబంధం ఏది కూడా మేలని చెప్పడానికి లేదు నీకు ఇచ్చారా అవసరం ఇవ్వలేక ఓర్పు ఇటు మధ్య ఉండాలా ఇటు మధ్య ఉండాలి ఎన్నున్న ఏడు గారికి 7,000 3,000 10,000 గొర్రె अभी अवत मन देश मेलने की शापन तगी पापन तगी अभी पोये लोक अभी शापमे అది కీడే అనుకో ఏ దాని అనుభవించకూడదా దాన్ని అనుభవించేద్దాం ఇంతకాలం మేలు అనుభవించాం లోపం అనుకుంటుంటుగా కీడు అనిపించేద్దాం నోటి మాట ఎందుకు అడిగి అలాంటి ఏమి అడిగి అంత జీవ కఠింగ్ అనే అన్నారు అంటే భూ సంబంధాలు అనేవి బైబిల్లో ఉన్న భక్తులు ఎవరు ఇంత ఎక్స్పోజ్ చేసి చూపించరా ఈ రోజున మూతి మీద మేసేవాడు బైబిల్ మీద అవగాహన లేనివాడు లాంచం ఒకటి వేసి ఊరికి ఇటు పెట్టుకుని ఫేస్బుక్లు ఇటు చూసుకుంటూ నొక్కుంటుంటే నాకు అనిపించింది కొట్టే సరిచించలేదు పుంచి కొట్ట తెప్పించుదాన్ని స్కర్శకు చూసారా ఎక్కడ మార్పు చేస్తే అక్కడికి కొట్టిద్దది అంత కొట్టి జ్ఞానం కావాలండి అంత పిచ్చుకుంటున్నాను నా బైబిల్ మాత్రం కంప్లీట్ అది నాకు ఒక్కొక్కటి మాటలు ఏంటంటే అసలు ఈ రిఫరెన్స్కి చెప్పే సారానికి ఏమైనా సంబంధం ఉందా అనిపించింది నాకు ఏంసారి చెప్పినా సిగ్గురదు ఎందుకంటే నేను కూడా ముందు వచ్చే బైబిల్ అది అలా నడవడానికి ఇది అంతకంటే పుడేయగలరు అందుకే చెప్తా ఎవడైనా ప్రసంగం చెప్తే 100 తప్పు తీస్తా బైబిల్ నుంచి రెఫరెన్స్తో సమానం 100 నువ్వు పాడమాడు లైవ్ పోస్ట్ తప్పు చెప్తా అందుకే ఇందుకోసం వాళ్ళని చెప్పేసాను మీకు పక్కెళ్ళిపోయాను కంప్లీట్గా వెళ్ళిపోయాను ఏమైనా ఎక్కడ ఇస్తాను దరిద్రం ఇది మన ప్రధాన పెట్టేస్తా అంతే అనిపించింది రెండు దేవుని పిల్ల పిల్లలు పోలేకుంటుంది అందుకే సొలొమోను బాధపడ్డాడు ఎందుకు ఇంత జ్ఞానం వృధా చేస్తున్నాడు కదా ఇంత జ్ఞానం పట్టుకొని లేపి తట్టి చెప్పేవాడు ఎవరో మా అబ్బా పాస్టర్ అంటే చెప్పను బాగా కదండి ఎలా చెప్తాను అసలు అది మేము చేసే కదా ఎలా చెప్పగలరు
ఇలా చెప్పాలి యాకోబు 1:15. అది ఏమని చూడండి, బైబిల్ చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైన దై అన్నం జ్యోతిర్మయుడు తండ్రి యొక్క నుండి వచ్చును. అంతే ఉందా ఇంకేముందా? శ్రేష్టమైన ప్రతి ఇవి నేను దేవుడు నీ కొరకు దాసి ఏదైతే ఇచ్చాడో ఇవ్వబోయేది ఇవి ఇచ్చింది నేను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వబోయేది ఇవి ఇచ్చింది మేలు, దాసిన దాన్ని ఇవి అన్నాడు, ఇచ్చిన దాన్ని మేలు అన్నాడు. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? పర సంబంధమైన ప్రతి ఇవి అంటే పర సంబంధమైన ప్రతిది నీ కొరకు దాశాడు. భూ సంబంధమైన దాస్తాడు నేను, నాకు గుర్రం ఉంది దాశాడు నీకన్నా. నీకు దత్తం ఎక్కువైంది, గుర్రం ఎక్కువ రెండు కావాలి, నీకు బల్బెట్టి కొనుక్కున్నావు లేదా నీకు అవసరమే కొనుక్కోను, అది మేలు అవుతుంది. అవసరం ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నాం ఇలా వారి ఉంటే అవసరం దేవుడు నా ఎందు మేలుంచి నాకు మేలు చేసి నాకు ఏదన్నా ఇచ్చాడు. కానీ నేను ఏ రోజు డ్రైవర్ సాధించగలగా అది మరి దేవుడు మేలు చేస్తే డ్రైవర్కి సాధించాలి. కరెక్ట్గా లోటు లోటు కొట్టాలి, ఎక్కడ కూడా దొంగలేకపోతే రాయకూడదు, ఇవన్నీ ఉంటే మరి అన్ని రక్తం అని మీరు అక్కడ సాక్షిగా చెప్తారు. ఇక్కడికి వచ్చి ఎత్తగలుగుతానండి? లారీ చూపితే మీరు లారీ మీద ఎలా అవుతుంది? యాక్సిడెంట్ తప్పుతుంది మీద అంటే దేవుడి మీద తిప్పుతూ కదా. కనీసం అనేటప్పుడు ఆలోచించాలి. సెల్ఫోన్ ఇచ్చాడండి దేవుడు ఎగ్జాంపుల్గా, అమ్మాయ్యా దేవుడు నాకు మంచి మీద చేశాడు, పాత పడిపోయి కొత్త మనిషి తుక్కు కింద పప్పు పప్పు అయిపోయింది, ఇప్పుడు దేవుడి మీద పగిలిపోయింది. వాక్యం చెప్పు చెప్పు ఆ దగ్గర పెద్దగా ఉంది. అంతే ఇక ఎన్ని పనులు రాకపోతే నేను పక్కగా అంటే ఏ కాన్సెప్ట్ మీద మనిషి దీని గురించి చెప్పాలంటే అది అవసరం కాబట్టి ఇచ్చాడు. అంతే అక్కడే ఆగిపోవాలా? అక్కడితో ఆగిపోవాలి, అవసరం కాబట్టి ఇచ్చాడు. మరే శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును, వరం అంటే అరక్క ముందు ఇచ్చేది వరం, అరక్క ముందు ఇవ్వాలనుకున్నది వరం, ఇవ్వాలనుకున్నది దాసేది ఇవి, సమయం వచ్చినప్పుడు ఇచ్చేది మీరు. ఎంత బాగుందండి బైబిల్ కలిపి ఎత్తడంతే కానీ పర సంబంధమైన దై, ప్రతి వరమును పర సంబంధమైన దై, పర సంబంధం అనడే తప్ప భూ సంబంధం అనేది ఊరి అమ్మ ఎవరు నేర్పిండే దానికి బయలుపెళ్ళి ఎట్టబడితే ప్రతి దాన్ని ఇవ్వంటాడు, వరం అంటాడు, మేలంటాడు, దాని కృప అంటాడు. కృప అంటే అర్థం తెలుసు నీకు? భయంకరం తెలుసా? కృప అంటే భయంకరం. ఎలాగో రాసి ఉంటుంది నా కృప నీకు చాలండి. ఏముంది ఒక ఆట పోతుంది కృప సార్ అంటుంది, ఒక సెప్టిక్ ట్యాంక్ మీద కొనసాగుతుంది. దీని కొప్ప ఏంటి? ఎవడో పాస్ రాయించాడు, ఈ పాస్ బాబు రాశాడు, అంతే అంతే. వెనకాల తాత ఏసీ కూడా అంతే, నా కృప నీకు చాలు. మరి అదేంటో అర్థం కావట్లేదు. ఆ చెప్పినోడు ఎవడో తెలియట్లా. ఏమిరా పాస్టర్లు మీ వల్ల నాకు రాదు నేను చెప్తున్నాగా. అదే బెల్లం బాగా శ్వాసం మీకు బెల్లప్పే అది ప్రతి ఈవి ఈవి దాసి ఉంచింది. శ్రేష్టమైన ప్రతి ఈవి దాసి ఉంచింది. ప్రతి వరము భరత ముందు చెప్పాలి అనుకున్నది. పర సంబంధమైనది అంటే భూ సంబంధమైనది నేను ఎవర అసలు భూమినే ఇచ్చాడు, కానీ సంబంధం లేకుండా పట్టుకోమన్నాడు. పాట మాత్రం పడతాడు సచినప్పుడు పడతాడు అంటే పర సంబంధమైనది అయ్యన్నాడు. ఇక్కడ పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్దు నుండి వచ్చుందో తండ్రి మీకు పర సంబంధమైనటువంటి ఈవిని ప్రతి వరాన్ని దాసి ఉంచాడు. అది మేలు
ఆ మేలు కులపర సంబంధమైనది, భూ సంబంధమైనది ఏదైనా సరే ఉన్నది అంటే అది నీ మీద నమ్మకం మాత్రమే. 60 ఏళ్ళ 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితములు నువ్వు ఏదో చేస్తావని నమ్మిన దేవుడు నమ్మకం మాత్రమే పెట్టాడు. ఆ సాగే విధానంలో నీకు ఏం కావాలో ఇచ్చాడు. దాన్ని నువ్వు సాక్షకాల రూపంలో మేలన్నావు, ఈవన్నావు, వరమన్నావు. పైన పాడలేదు ఆయన ఇచ్చాడా? మరి సంగతి తెలుసు కదా, ఎంత జ్ఞానం పడింది వాక్యం. ఇలాగే చదువుతాను దైవీ నేను ఎప్పుడు ఇలాగే. పర సంబంధమైన దై, దై అంటే తిరుగులేదు ఇంకా, ఇన్ఫినిటీ ఆఫ్ హోప్ అంటే దానికి అంతం లేదు ఇంకా, తన ముందు పొట్టదు తన తర్వాత పేడ. పర సంబంధమైన దై జ్యోతిర్మయుడు తన యొద్ నుండి వచ్చు ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనము ఏ ఛాయను లేదు. అంటే మరలాగా దేవుడు ఇప్పుడు చెప్పాను కదా, దేవుడు నాకు పోలిచ్చింది సూపర్, ఇది నాకు గొప్ప మేలు, తుప్పు పడిందట మేలు బయలుపోయింది. మనం వెంటనే మారిపోతాం, ఛే ఎవరిది ఇష్టో తగిలింది. మరి ఇప్పుడు దేవుడి మీద అంటే దేవుడి మేలుకి నన్ను దిష్టి డ్యామేజ్ చేసిందంటే అది దేవుడి మేలేనా? అసలు దేవుడి ఈవిని, దేవుడి వరాన్ని, దేవుడి మేలుని భూలోకి ఏదైనా టచ్ చేయగలరా? ఈవి దేవుడి వల్లే కానప్పుడు అది కలిగించే తలంపుల నుంచి వచ్చే మాట వల్ల ఎలా మాట్లాడతామండి? కింద పడితేనేమో అంటాడు, కింద పడితే చిస్తుంది అంటే, అంటే దేవుడిచ్చిన మేలుకి దిష్టింది అనమాట ఇక్కడ. అది మేలుంది, అసలు ఇవేవి మేలు కాదు. నువ్వు లోకానికి రావటమే గొప్ప మేలు అంతే, నువ్వు వచ్చావు అంతే. ఎంత ఫైట్ చేసిందో ఆ కలం మనకి ఏం తెలుస్తుందండి? మనకి ఏం తెలుసు ఎంత? అందుకే దావీదు గారు ఆయన పుట్టడానికి ముందే ఎలా పుట్టాడు గమనించి మాట్లాడాడు. నా తల్లి గారి బొమ్మ రూపింపక మునిపే ఏర్పరచుకున్నావు, నా గురించి నీకు తెలుసు. అంటే నేను తల్లి గర్భంలోకి రావడానికి ముందే నా గురించి నీకు తెలిసిందంటే తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకున్నది. అది తల్లి నాకు నేర్పాలి, అది సంఘమైన తల్లి నేర్పాలి. అది ఏది ఏది అంత భూసంబంధమైన సంఘాలు. మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, దేవుడు మా కొరకు నేను దాచించాడు. ఉద్యోగం దేవుడు ఇచ్చాడా? ఉద్యోగం దేవుడు ఇచ్చాడా? మరి నీ పక్కన స్టాఫ్ చాలా మంది ఉన్నారు బుట్లు పెట్టి, అంటే అలప్పుడు దేవుడు ఇచ్చాడా? అసలు ఉద్యోగం ఎందుకు ఇస్తారా దేవుడు? అది మాకు అవసరం. నువ్వు పని చేయదు ఏదో పని చేయదు, ఉద్యోగం అర్థమైంది ఏదో వర్క్ చేసుకుంటా, నువ్వు కరెక్ట్గా దేవుడిని తెలుసుకుంటున్నావు. అది నీ కుటుంబానికి అవసరం, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి నువ్వు దాని తగ్గ విధంగా చదువులో లేకపోతే ఆలోచనలో లేకపోతే మరొకటి కొనసాగించావు. అది నీ అవసరమే అంతే. నిన్ను క్షేమంగా 60 70 ఏళ్ళు కాపాడుకుంటూ ప్రతి అవసరం వెనకాల తీర్చుకుంటూ వచ్చానే, అది పరసంబంధమైన మీరు భూ సంబంధం సంబంధించింది కాదు. అది భూ సంబంధం సంబంధించిన మీరు అసలు కానీ కాదు. దేహమే ఇచ్చాడు, ఇంకేం కావాలండి? దేహాన్ని ఇచ్చినకి ఇంకేం కావాలి? మనసే ఇచ్చినకి ఇంకేం కావాలండి? జీవితకాలం గుర్తుంటుంది, జీవితాంతం ఉంటుంది, ముగిసేంతం ఉంటుంది. అదే నమ్మకం. ఆ నమ్మకం పక్కన ఎన్ని పెట్టగలము? ఏం పెట్టబడదు, కానీ అన్నీ పెడతాడు అంతే, అన్నీ పెట్టేస్తారు. వాళ్ళు సముద్రం ఉసుకునే కూర్చొని వాక్యం చెప్పారు, చెట్లకనే కూర్చొని వాక్యం చెప్పారు, అడుగు కూర్చొని వాక్యం చెప్పారు. దాన్ని ఏమనాలి? మేలన్న ఆహా, పెద్ద మందిరంలో దృష్టితో చెప్తేనే వాక్యమా? అది మేల అంటే సంఘంలో మైకులు వాటి కెపాసిటీని బట్టి మేలంచనా వేస్తామండి మనం. చిన్న పాప వాక్యం చేస్తాడు అయ్యాడు, అది మేలు కదా, అది శ్యామ. పెద్ద చర్చలు వాక్యం చేస్తాడు, అది మేలు, అది పుణ్యం. దాని మీద సంబంధం
మార్క్ గారి ఇల్లు ఇప్పుడంటే ఎలా ఉండే సిమెంట్ వచ్చే అప్పుడు ఎలా ఉండే మట్టి బట్టలతో కట్టుకునేవాళ్ళు. కెపాసిటీ ఉంటే ఇటుకలతో లేదంటే మట్టి బట్టలతో అక్కడ ముద్ద మీద ముద్ద తీసి కట్టుకొని దానిగా డాక్టర్ వేసుకొని మంచిగా ఆకులు వేసుకొని ఆ ఇంట్లో జీవనం కొనసాగించారు. అది మెయిన్ కదా, అది మెయిన్ కదా. ఒక మనిషి అదే చెప్తున్నా, ఏదైతే లేదో అదే మాట్లాడుతున్నాం. అది ఎప్పుడూ మాట్లాడుకోవడం ప్రేమల దేవుడి పిల్ల. అందుకే జ్యోతిర్మయుడు తండ్రి ఎంత నుండి వచ్చినావు ఆయన ఎంత ఏ చించినత్వమైన మనలాగా కొంచెంసేపు అవునని కొంచెంసేపు కాదని మనసు కాదు. గమనాగమనం అర్థమేంటి అంతే కాదని పిల్లలు కాదు అంతే. ఏ ఛాయను లేదు అంటే అంత స్టాండర్డ్గా చెప్పాడు ఆయన. ఈ మరణ చెప్పటంలో నేను మళ్ళీ మనసు మార్చుకోను, ఇది పరసంబంధమైనదే. నువ్వు అక్కడ రావటమే మేలు, నేను ఎక్కడ పంపించాలనుకున్నామే అది ఇది. నువ్వు కావాలనుకున్నదే అది వరం, నువ్వు రావాలనుకున్నదే అది మేలు. అంటే నువ్వు నువ్వు తనలో పుట్టడం నువ్వు పెద్ద వరం, నువ్వు తల్లి గర్భంలో పలాంత గర్భం రావాలనుకోవటం అదే పెద్ద వరం. అది తిరిగి వాళ్ళ నీ జీవితకాలం ముగించుకొని దేవుడి కొరకు రాయబడిన సామెతలు గ్రహించి నీ ప్రయాణంలో ఏదైనా గర్భం చేసుకుంటూ ముగించుకొని వెళ్ళిపోతామే అది మేలు. అది పిండమనే పంట గొప్పమే, అది పిండంగా రాయిపోతేనే మంచిది అదే మేలు. ఎందుకంటే దానికి ఇంకా తీర్పులే ఉండవు, అది గొప్ప మేలు. నేను పుట్టకును నేను మేలు, పిండంగా రాలిపోతే మేలు, పుట్టకపోతే మేల. పుట్టాలి దేవుడు అనుకున్నాడు, నిజంగా పుట్టకపోతే మేలే. కానీ పుట్టినోడు పుట్టకోకుండా ఉన్నాను తలంపు తండ్రి కంటే గొప్ప మేలు చేయాలి. అది వాక్యంతోనే సాధ్యమైంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? ముసుగేసింది మనసు మీద, ముసుగు వేయండి మనసు మీద. ఎందుకు? ఒకటో కొరింథీ 2:16 కీ పాయింట్ అది మనస్సును ఎరిగిన వాడు ఎరిగి బోధిపోవాడు గలవాడట్లు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవరు? అలాంటి వాడు వస్తాడని దేవుని తెలుసు కనుకనే అందరిని తయారు చేసి పడేసింది. నకిలీ 90 మంది, జ్ఞానం ఉన్నవాళ్ళు 7% అర్థ జ్ఞానం మిగతా వాళ్ళు. ఇంతమంది కొట్లాట్లో జ్ఞానం బయటకు ఎలా వస్తుందండి? అసలు పలాంటి జ్ఞానం అని ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఎలా వస్తుంది చెప్పండి? డామేజ్ డామేజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా పదార్థంతో వాటిని అయినా కొట్టుకుంటూ రావాలి. అదే నమ్మకం నియమించారు దేవుడు. దేన్నైనా లేపుతాడు వీడు, వీడు దేన్నైనా భరిస్తాడు అది. వీడు ఏదైనా చేయగలడు నా కొరకు అది. అంత నమ్మకం ఈ దేహంలో ఉండగా కలిగించాలి, లేకపోతే కష్టం. లేకపోతే కష్టం అంటే పరసంబంధమైనది, పరసంబంధమైనది. ఈ లోకంలో ఏది పరసంబంధమైనది? ఏదో ఇక్కడ అన్నీ లయమై క్షయమైపోయే వీటి దేవుని కృపను లేకపోతే మనమైన ఈమె పేరుతో పిలుస్తూ పలుకుతూ ఉంటే కష్టం. పాస్టర్ చెప్పాను కదా, పాస్టర్లకు సినిమా చెప్పండి వాళ్ళు ఏం చెప్పేటప్పుడు వాక్యాన్ని తిప్పేస్తారు. ఎవరికైతే సొమ్మాసి ఉంటుందో వాళ్ళు నిజం చెప్పరు. నాకు బొచ్చులది అన్నా అంటే మనకేమనిపించింది? గొర్రె బొచ్చు అన్నా. గొర్రె తీసి పక్కనైతే బొచ్చు మిగిలింది. సింగిల్ ఓడి ఎలా ఉంటుంది మనకి? బూతులా కనిపించింది. వాడి మనసులో అది ఉంది కనుకనే మనకు బూత్ అనిపించింది. అది ఆ ఉద్దేశాన్ని కానీ ఆ ఆలోచన కానీ ఆ బాధను కానీ అర్థం చేసుకుంటే నీకు అదే అర్థమైంది. అంతా బాధను కానీ మధ్య మధ్యలో ఆ బొచ్చు అంటే చూసిన ఆయన నచ్చలేదే, మరి నది మీద బొచ్చు దీన్ని ఏమంటారు?
భాషలో మాట్లాడితే వెంట్రుక అంటారు. నా వెంట్రుక ఇప్పుడు ఎక్కడ ఇది బాధ. మరి పీకే బొచ్చు వెంటనే మొత్తం తీసేసి గుండు పెట్టుకో. ఇప్పుడు నా గుండు అన్న ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇది ఇంకా వాడకంగా ఉంది. బొచ్చు వెంట్రుక గుండు ఈ మూడు వరలుగా ఉన్నాయి. కానీ మూడు మనిషికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మూడింటి కొని మాటలే ఉందబ్బా మనసులో ఉండాలి. అదే చెప్తున్నాడు అక్కడ వాక్యాన్ని తిప్పేశారు. తిప్పేశాడు కనుకనే మీరు ఒకడు మాట్లాడిస్తూ దేవోక్తులు పలకడగానే ఇప్పుడు చాలా పాసిగా అదే దేవోక్తులు అంటే పాసిక పలికే కావురా. అవి దేవతని పగలగొట్టేవి దేవోక్తులు. అక్కడ పగల ఏమంటారు తెలుసా? చాలా పాసిగా అనిపించింది. ఒకడు మాట్లాడితే దేవోక్తులు పలిగినట్టు పలకబలి. అంటే అర్థమేంటి? దేవుడు సౌమ్యంగా చాలా పాసిగా చాలా తగ్గించుకొని అదే తర్వాత నీకు అలా అర్థమైంది. నాకు ఎలా అర్థం తెలుసా? ఆయన బాధ, ఆయన వ్యధ, ఆయన గురించి చెప్పాడు ఎలా లేడా అన్న ఉద్దేశం, ఇవన్నీ కలిస్తే వచ్చే రోషం అది దేవోక్తి అంటే. అది దేవుతండి మీ నోట భూతులైన అన్నారు. అంటే భూతు అంటే దేని అంటారు? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ భూతు? పోలింగ్ భూతు, మెరుపు భూతు. మరి ఈ జ్ఞానం అది మార్చలేదు ఇంకా. అది పోలింగ్ బూత్ అంటే ఒంటటి పోలింగ్ బూత్ అదే అంటమాట. బూత్ బంగార, మిల్క్ బూతు, ఇన్నోళ్ళ బూతులు. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతుంది? ఆ పదానికి అర్థం తెలుసా మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదైతే అన్నాడో అనుకున్నాడో రాయించాడో ఆ పదానికి మనకు తెలుసా? కొన్ని ఇంగ్లీష్లో కాదు అలా భూతం ఉండదు అలా ఇంటికి వరదంటే అర్థం ఏంటి? భూతుడే తెలుగు కాబట్టి నీకు ఆ పదం ట్రాన్స్లేట్ అయింది. ఇంగ్లీష్కి వస్తే వాక్యం చెప్పేటప్పుడు వరదనే ప్రసంగిస్తారు. ఇప్పుడు వాక్యం అర్థమైంది ఇబ్రూ నుంచి. ఇబ్రూ భాషలో రాయబడింది కదా గ్రీక్ ఇబ్రూలో. ఇబ్రూ నుంచి డైరెక్ట్గా ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ అయినప్పుడు వాళ్ళు వరద అనే పదంతో ప్రసంగం చేస్తున్నారు. వినేవారు చాలా సైలెంట్గా జాగ్రత్తగా ఉంటున్నారు. మనసులో ఇంకేం రాకుంటున్నారు అంతే. తెలుగులోకి వచ్చేసరికి దేశ భాషలను తెలుగు లెస్స బోలంత భావాత కూడిపోయింది. ఇప్పుడు నేను ఒకట భూతులైన అన్నాడు. ఇప్పుడు భూత అనగానే 24వ సదే తలుపులో ఉంటాం కాబట్టి మనకు అదే వచ్చేసింది. ఇంకా అని ఎప్పుడైనా ఆలోచించాం అసలు భూత అంటే ఏంటి? మెరుక్కు భూతుంది దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? భూత అంటే అదేంటి అసలు తెలీదు. కానీ మనం మాత్రం ఏమో మాట్లాడుతున్నాం. అర్థాలు తెలిసి మాట్లాడాలి, లేకపోతే మాట్లాడగలరు. లేకపోతే అలోకేషన్ వెళ్ళాక మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా ఉండాలి మనకి తప్పు కాదే ఒకేసి అంతే కదా. అంతే తెలియాలి. వాక్యం తిప్పేశారు డబ్బు కొరకు. ఎవరు? కాపర్లే, కాపరి కుమారులే. ఆశ పేడాశ సౌక ఒకటో సమయం 8:3 వారు దేశమాలో న్యాయపుత్రుడుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచమును పుచ్చుకొని న్యాయము చెప్పినది కాదు. ఎవరో? సమూయేలు గారి కుమారుడు. సమూయేలు ఎవరు? రామాకు యెరూషలేముకు న్యాయాధిపతి, కొన్ని ప్రాంతాలకు మంచి పేరున్న వ్యక్తి. అంత గొప్ప తండ్రి గర్భాన అదే ఆలోచనతో అంది పుచ్చుకోకుండా పుట్టి పైగా మళ్ళీ ప్రవక్తగా ఉండి డబ్బు రాశించారంటే కానీ నిజమేనండి. తండ్రి కూడా దబ్బాసే ఉన్నాడు, అందుకే బుద్ధులు వచ్చాయి అనుకోవచ్చు. కానీ తండ్రి తీర్పని దీర్ఘదర్శి న్యాయాధిపతి మంచి పేరు ఉన్నానికి అలాంటి తండ్రి గర్భాన పుట్టి ఆ తండ్రి దగ్గర జ్ఞానం నేర్చుకుని ఆ తండ్రి పెట్టినటువంటి ఆ మందిరాల్లో సాకులుగా ఉండి డబ్బు మధ్య అసలు కలిగింది అందరానికి. ఎలా కలిగింది? ఎలా కలిగింది?
అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు ఎంత గొప్ప ప్రశ్న గీకుడివైనా నువ్వు ఎంత గొప్ప ఆలోచన పొందవైనా నువ్వు ఎంత గొప్ప జ్ఞానవంతుడివైనా రాబోతున్న తరానికి ఈ జ్ఞానాన్ని ఇస్తే నిలబెడతారా లేదా అని సొలొమోను బాధపడ్డానే అలా బాధపడ్డానే నిజం అలా బాధపడ్డాడు డబ్బు ఇంకా అది వచ్చిందంటే మొత్తం గోవాలి ఇంకా అది గోవాల మొత్తం ఎన్ని పీచులు ఎనిమిది ఇంకా ప్రతి పీచుకో పేరు ప్రతి పీచుకో స్పెషల్ అంటే గమనకపోవచ్చు బాగా చౌక చౌక అంటే ముసుకు తండ్రి తీర్పరి న్యాయాధిపతి ధర్మం ధర్మాల మధ్య మంచి పేరున్న వ్యక్తి అని ఇద్దరు ఒకరు ఆశించారు కంబైన్ బంగారం అంట అంటే కాపర్ల పిల్లలు ఎక్కువ శాతం దొంగలాడుతున్నారు పాస్టర్ గారు అది బయలుదేరా ఏమి రాదు అది వెళ్తే అరికెళ్ళంటే నాన్నగారు ఎన్నోసార్లు చెప్పారు నాకు కానీ దెయ్యమని ఎక్కడ ఆలోచించి కానీ కింద పడ్డ దేవుళ్ళను ఇక కళ్ళమ్మట మీరు అని చెప్పు సుక్క మానురాడు ఇంకా సంఘానికి అసలు నీ అయ్యకే దిక్కు లేదు నీ వెంట కాకపోయారు వాడికి దిక్కు లేదు మేము వెళ్ళామా సార్ కాకినాడ దగ్గర ప్రాంతానికి ఇచ్చిన చెప్పుకుంటారు బాగా అలా ఉందంటారు చచ్చిన లేదు అలా పోయిడు మీరు ఒక్కడే కొడుకు దిక్కు దర్శనం లేకుండా వచ్చాడు నాన్నగారు ఎన్నో కష్టమైన అనుకుంది ఎన్నోసార్లు నన్ను హెచ్చరించారు గర్తించారు కొడుకు మీద కొట్టకపోయి ఒక్కనే కదా ఏదో దానిమాట లెక్క చేయలే కానీ ఆయన సాగుతూ నా దగ్గరకు వచ్చి తలాపినప్పుడు తల నిమిత్తూ నానా ఈ సంఘాన్ని నువ్వే కాయాలి ఈ గొర్రెలు నువ్వే మేపాలి ఇది మేత లేదు నా అప్పుడు లేచి నేను మోపాలించి ప్రార్థన చేశాను అది ఎవరు చూశారు నీకు ఎప్పుడు వచ్చింది వాక్యం ఏదంటే ఇక నెత్తి మీద గొర్రె ఉంది కదా ఇప్పుడు ఇక తిరగేస్తాడు ఆడి ప్రసంగాలు బాగుంది ఆడి ప్రసంగాలు బాగుంది నాలుగు ముక్కలు ఎక్కువ ఆడక ముఖాలకు ముఖాలకు ఎక్కువ తీసి అక్క టైం పాస్ చేస్తా ఉంటాడు సాక్ష్యాలు ఇవే సాక్ష్యాలు బైబిల్ అనుకూలంగా మళ్ళీ మలుచుకుంటాడు దేవుడు ఏదంటాడండి మోషే గారు దేవుణ్ణి వదిలి 40 సంవత్సరాలు నిద్రలోకి వెళ్ళాడు వదిలేడండి నేను నా తండ్రి మాట వెనుక్కుంటా ఇప్పటి వరకు ఉన్నాను నన్ను వదిలేడండి ఎంత కంపేర్ చేశాడు అసలు ఎక్కడ మోసే ఎక్కడ మనకు అనిపించింది మనకేమో బాగా తెలియదు కదండి కంపేర్ చేస్తాం మనం చదువు లేదు జ్ఞానం లేదు ఆలోచన లేదు ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తాను అది ఉప్పుకి కలుపు అనేది తేడా దేని బతుకు మనం రెండు తెల్లగా ఉంటే రెండు గుణగలం ఉంటాయి రెండు దుడ్డుప్పే కానీ కర్పూరం తెలి అగ్ని గీతగా తెలిసేది బస్సు మనం వండితే అది కర్పూరం ఎంత విద్య మనం అది ఉప్పు అగ్గి వాక్యం నేను అన్నాడు చూసుకోవాలి నేను తగిలితే ఒక రక్తాన్ని పట్టుకొని కత్తి గొంతులో దించి అటు ఇటు చీలుస్తాడు ఆరే నేనే ఇచ్చా ఎసై అని ఆ రక్తం అని చెప్పాడు ఆరే దేవుని మనసు దీనికి తిరుగులేదు తిరుగురా వచ్చామని అయ్యా నేను కాలు పెట్టి చూపలేంత వాకింతా అది ప్రేమ దేవుని పిల్లలు అక్కడే వదిలేను రేపు మళ్ళీ వదులుతున్నాను బ్రాహ్మణాలు రామభారం అంటే అర్థం ఏంటి రామలో ప్రవక్త అన్నటువంటి ప్రాంతం అది ఎవరైనా సమీర్ అందుకే రామబాణం అంట తెలంగాణ బిడ్డకి నీ మనసులో ఈ రామబాణం ఉంది నేనేం చేస్తా నా మనసులో ఆ రామబాణం ఉంది నేను అదే చేస్తా నీకు అర్థమే సమయం నీకు అబద్ధాలు ఎక్కువ వస్తాయి నాకు అర్థమైంది భావాలు ఎక్కువ వస్తాయి ప్రతి పద విజయదశమి కూడా భయంగా ఉంది మీరు విజయదశమి నాడు ప్రజాజ్ఞంలో మాట్లాడుతూ 5 రోజులు నడిపిస్తూ అక్కడ మాట్లాడుతున్నారు 5 పండుగలు జరిపించారు సోమగ్రహ పండుగ
కొమ్ముల పండగ ఓరల పండగ ఓరల ఉన్నాయి అని తప్ప ఇప్పుడు సీజన్ చెప్పేద్దాం క్రిస్మస్ మరి ఈ భాష చెప్పేద్దాం పెంటెకోస్టు పస్కా ఓరలు ఉన్నాయి మనకి పస్కా నేను పులియనట్ల పండుగ మీద మన రెండు కలవు రెండు పదాలు పక్క పక్క నుండి మాట్లాడినా పస్కా పండుగ స్పెషల్ వేరే పులియనట్ల పండుగ స్పెషల్ వేరే దాంట్లో బాధలే విడకొడితే తప్ప అర్థం అవ్వదు చాలా మంది అదే పస్కా అదే పులియనట్ల పైన పస్కా పండుగ అంటది బాకట్ల పులియనట్ల పండుగ అంటది ఎక్కువ గోరంట్లో చెప్తారు బాగా తెలియదు కూడా వెడ కొడితే అని అర్థం కాదు అది ఎప్పటి నుంచి ఎప్పటికి పసుక ఎప్పటి నుంచి ఎప్పటికి పులియనొట్ల పండుగ కలిసి నడుస్తుంది పదాలు ఉండే పసుకలో కూడా పులియనొట్ల యొక్క వాతావరణం ఉంటుంది కానీ దేని లేదు దానికి లాగాలి అనుసులాగా పాలు పాలే నీళ్ళు నీళ్ళు అప్పుడు కానీ రెండు తిట్టే ఇది పసుక ఇది పులియనొట్ల పండుగ రెండు కలుసుకుంటూ పోతుంది మనం కలిపి చెప్తా ఉంటాం మనం పద్నాలుగు ఇరవై ఒకటి సూర్యుడు అందుకే బాధపడ్డాడు ఈ ధ్యానం వృధైపోతుంది మనసు ముసిగేసింది ఏమీ తెలియదు పద్నాలుగు ఇరవై ఒకటి యోగం వారి కుమారుడు ఒకవేళ ఘనత వహించను అది వారికి తెలియకపోను వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గది వారికి పడ్డను వారికి దయపడదు వాడికి కనదాన్ని లేదు వాడికి ఎంత రక్కపోతుంది లేదు ఎంత దిగుతుంది లేదు అంటే ఎక్కడ వాడిప్పుడు ముసుగు చేసుకొని పడుకున్నాడు ఇక్కడ నువ్వు దేవుల్లో జ్ఞానంలో ఎంత కనుగొనించావు తెలియదు నువ్వు జ్ఞానం లేకుండా ఎంత పడిపోతావు తెలియదు అదే మాట్లాడుతున్నాడు అదే చెప్తున్నాడు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవడం అంటే ఏం ఘనత ఏం ఘనత వహించావు నీకు ఘనత తెలియదు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినను వారు గ్రహించక ముందు ఎంత వాక్యములో ఇంత పెరుగుదారిపోయినా అయ్యో నాకు జ్ఞానం లేదే అని ఆలోచన మాత్రం రాదు నాకు ఎంత జ్ఞానం ఉంది అని ఆలోచనతో ముందుకెళ్ళం అంటే కంప్లీట్గా ముసుగు వేసింది మనసు మీద అది మన గ్రాఫ్ మనకు తెలియదు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం రోజు చెక్ చేస్తాం పదిసార్లు ఏ మనం వేసిన రూపాయలు ఎంత రూపాయలు వేసిందా పది రూపాయలు వేసిందా యాభై రూపాయలు వేసిందా నిన్నంత ఇవాళ ఎంత ఓకే ఇది మాత్రం తెలిసింది కానీ మనకున్న జ్ఞానం ఇంప్రూవ్మెంట్ ఎంత అయింది లెస్ ఎంత అవుతుంది ఎక్కడ ఉంది ఏం ఆలోచించు మనం మనం చేస్తున్న ప్రసంగం ఏ కాలం ఎట్టి కాలం దేవుని మనసును గుర్తిరిగి చేసే ప్రసంగమేనా ఇంత ఆలోచనతో నువ్వు చేస్తే బాగుంటుంది సంఘాలు ఆజ్ఞానం ఎక్కడ యేసుని ఎరగని కొత్త రాజు వచ్చాడు కానీ యేసు వాక్యాన్ని ఎరగని కొత్త రాజులు అనేక మంది వచ్చాడు నేను కాదు ఇరవై మూడు ఇరవై నాలుగు సామెతగా నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును నా కొడుకు అందగా అంటాం తప్ప నా కొడుకు జ్ఞానవంతులను ఏ తండ్రి మాట్లాడుతుంది తెలుసా మీకు నా కొడుకు అంటే నా కూతురు అంటే ఎంత అందరూ అంతే కదా నా పిల్లలండి ఎంత జ్ఞానం ఉంటారండి ఎవరికైనా చెప్తాను బయట మనం ఈ అందాల గురించి వాళ్ళు చేసే సేవల గురించి ఇదే తప్ప వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో బయట బయట పరిచయం మనం పిల్లలండి ఎంత జ్ఞానం ఉందో తెలుసు ఎప్పటి వరకు ఏ తండ్రి వాడు వాడిన కోసం ఎక్కడో చాలా జ్ఞానం ఉంటారండి వాడు ఏదో అంటాడు జ్ఞానం సంబంధించింది ఇది కాపీ చేస్తాడు పేస్ట్ ముందు మాత్రం చెప్పడం మా పిల్లల జ్ఞానంలో సూపర్ జ్ఞానం గురించి చెప్పామంటేనే వాడికి అర్థమైపోద్ది అందం ఎలా ఉంటారు లేకపోతే ఇంకెలా ఉంటారు వాడికి అర్థం చేసుకోగలరు వాడు కానీ మనం అది పరిచయం చేయం అసలు జ్ఞానాన్ని పరిచయం చేయం అది పిల్లల్లో కానీ విశ్వాసంలో కానీ ప్రభు వాక్యంలో కానీ పొగట మాత్రం బాగా
అది పొగడతలు కానీ లేకపోతే ఆ బాధ యాక్టింగ్ కానీ ప్రభు కొరకు బాధపడడం చూడండి. ఈడేదో మేకులు పీకుండా బాధపడతాడు అని సిలువులో ఉంటే మేకులు పీకి ఆ అంటే ఆ బాధ నా కళ్ళ మీద కట్ట ఉందండి కొట్టేసుకోవడం నా కళ్ళ వాటి చూసి అప్పుడు ఆ ఫీలో ఉంటాడు. ఆయన దిగిన తర్వాత కనబడి బాధ్యతనిచ్చి 40 రోజులు ఉండి మరీ అంత ఫ్లెక్జిడ్గా బలపరిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా బలగనిపోయి వెళ్తున్నామంటే నిన్ను ఏమనాలి రా స్వామే ఏమనాలి ఏమనాలి? ఆయన మరణం నీకు పాఠం కావాలి అదని చెప్పాలనుకున్నాడు. చేయి చూపిస్తాడు కనుక నీకు అర్థం కావాలి. క్రీస్తు వారి మరణం ఒక పాఠం అది అది చేసి చూపించాడు విశ్వంగా అంతే తప్ప అయ్యో ఆ మేకులేంటి ఆ బాధ ఏంటి నీ కొరకే ఆ బాధ అయ్యూయ ప్రైస్ అంటే మధ్యలో ఎందుకు వచ్చే ఇది పల్లెకి వచ్చే మధ్యలో ఎందుకు వచ్చే లేకపోతే బయటపడుకుని కృష్ణ కృష్ణ ఇది ఏడు ఎందుకు ఇట్లా ఎందుకు వచ్చాను మేము కొట్టించుకున్న ఆయన బల్ల పొడిచింది వాడు పెట్టించుకున్న ఆయన కిరీటాన్ని నీకు ఎందుకులా నీ కొరకు నా కొరక అయితే బాధపడతా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ 2 సంవత్సరాలు అయిపోయింది మన ఇంట్లో వాళ్ళకి పోతే వాళ్ళ తర్వాత ఏడానికి ఇష్టపడం మనం మొబైల్ ఎత్తాం మొబైల్ ఎత్తాం ఏదన్నా వద్దు నేను తిన్నా మన నాన్న పోయిన బాధలో మా అక్క పోయిన బాధ మాట ఈ సంగతి నీకు వాళ్ళు పెట్టక ఉన్నట్లు అది వచ్చి నేను బాగా ఉన్నా నేను అర్థం చేసుకోరా మీరు అడగకపోతే పెట్టరా అట్లే ఇంకా అందుకే దాని పాఠం చెప్పాడు పోయి పోయి సేవకపోతే నీకు నేను అనబెడ అని అంతే పెట్టరా అనబెట్టు ఏంటంటే అయ్యా పోయాడు పోయాడా ఇప్పుడు 3 రోజులు చెప్పింది అక్కడ అడగపోతారా అక్కడ అడగలే ఎవరు అని అందుకని ఏడ్చేవాడు ఇప్పుడు వద్దు అంటే పెట్టకూడదు జీవితం ఇంకా ఆలోచించి అడుక్కోవాలి కొద్ది పువ్వంటే అమ్మా అని చాలా మంది చూడండి భలే అనిపించుకుంటారు ఇప్పుడు నాకు గుర్తుంది అన్ని నాకు తీసి మనసులో పెట్టుకుని అడిగి ఒక 3 రోజులు పెట్టా తెల్లారు నగనగనగా అడిగిపోతాడు అందుకే దాని ఒకటి అడగటం ఏంటి మన అడగలేమా అడిగేసారి నా పెట్టండి నేర్పుతుంది జ్ఞానం అండి సుధుమోన్ కన్నా దావీది కన్నా లేకపోతే భక్తుల కన్నా మనం తూక అది చేసింది ఏంటి శవం అనమే అనందన్నారు బాబు అని నేను ఏం చేయలే కానీ తుంది అనబెట్టరు కదా నేను పోయిపోతున్నా ముందు చాలాకాలం మరకాల దేవుడి పని చేయాలి అడగోదండి కానీ అయిపోతు చేశాడు జాలి లేదు దయ లేదు బాధ లేదు బొమ్మ ఎక్కువ అంటే ఏం అవుతుంది అప్పటికే 3 రోజులు ఉన్నారు అర్థం చేస్తున్నారు ఫలితం లేదు దావీదికే దిక్కు లేదు ఇక్కడ ఉపవాస ప్రార్థన మనం ప్రార్థన చేస్తే స్వీకరించడం ఆయన ఇష్టం అయితే స్వీకరిస్తారు నువ్వు చేసి పెట్టాలి అంతే అక్కడ అప్పం చేసి పెట్టాలా ఆయనది తింటాడు లేదా లేదు అంతే అంతే ఇంకా కన్ఫర్మ్ ఎంత మార్చండి పేరు మీరు ఇలా చెప్పడం అది తెల్లారి చెప్పినట్టు తెల్లారి మొక్కే రాదు నీకు నీకు ఎక్కడ వచ్చిందిరా నీ మొక్కుబడి ప్రతిఫలం వచ్చింది ఇంత గింజలాడితే 3 రోజులు పట్టిందిరా అది గుటుక్కుని ఇంత రావడానికి 3 రోజులు ఏ మేకో ఏ పిసుకో నాకేసిపోతే పోదు మళ్ళీ నువ్వు నాటిన మొక్కలో నుంచి అది బ్రతికి బట్ట కట్టిందని చెప్పడానికి 3 రోజులు టైం తీసుకుంటే ఇది ఇప్పుడు చెప్తాడే ప్రతిఫలం వచ్చే ప్రభు నాకు అదంతే అయ్యో బాబు ఇది దగ్గర మామూలు వేసరికి మామూలు వేసేగారు కదా పాటేసి గారికి ఎక్కువ నైట్ వేసి తప్పుకుంటున్నాడు మొక్క దేవుడు చెప్పాడు మొగలు సచ్చి బతకాలా నీ ప్రార్థన కూడా సచ్చి బతకాలా దేవుడి దృష్టిలో ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఆయన స్వీకరించడానికి అది తయారుపడి లేదండి మనకి తెల్లారి వచ్చేది గంట వచ్చేది 5 నిమిషాలు వచ్చేది దాని రిజల్ట్ ఓ నాయన ఏం చెప్పారా ఏ మస్పీడు ప్రార్థన మామూలు స్పీడ్ ఇచ్చారు అది అబద్ధాలు కదండి అంటే వినకండి చెయ్యాలా చేసా పెట్టాలా ఆయన తీసుకుంటాడు లేదు అది ఆయన ఇష్టం
తీసుకో అంటే అంత స్వతంత్రం ఉందా ఏంటి పోయి మాకి స్త్రీలకు స్వతంత్రం మాకుందా ప్రభువర ఆత్మని చేర్చుకో స్త్రీని ఏం చేశాడు బైబిల్లో ఉండవు నువ్వేం చేసావు ఏం చేసావు చెప్పు ఒక సత్యాన్ని అభిదేవుల మధ్య మూర్ఖుల మధ్య వాతపేపడిన మనస్సాక్షుల మధ్య మానవానికి త్యజించి వాస్తవం బతికించాడు తన సత్యం మనం అన్ని సంగతం వాక్యాన్ని చంపేస్తాం భావన చంపేస్తాం మనం ప్రార్థన చేయొచ్చు చేసుకు ఏం చేసావు ఏం బతికించాం అర్హత అర్హత ఉండాలి అర్హత లేకపోతే ఎట్లా ప్రతిదానికి అర్హత కావాలి దేనికైనా అర్హత 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 అంతే ఈ ఇది ఉండే అర్హత కానీ అభ్యర్థులు కావాలి అది ఎలాంటి క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతాడు ఒక చిన్న కంపెనీ ఉద్యోగి అంటే 10th పాస్ అయి ఉండాలి అర్హత అది సెక్యూరిటీ గార్డ్ నెలకి 12 గంటలు డ్యూటీ 18,000 శాలరీ టీఏడీఏ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫోన్ నెంబర్ అర్హత లేకపోతే సంప్రదించబడి అర్హత గల వాళ్ళే సంప్రదించాలా ఆరాధన చర్య సారి బాగొచ్చు ఫోన్ నెంబర్ అంది తొక్కేస్తా ఉద్యోగం ఇచ్చేస్తా ఉంటే తొక్కేస్తాడు వచ్చి అక్కడ ముందే రాశారు అర్హత ఇక్కడ ముందే చదువుతున్నాడు అర్హత కానీ అన్ని కట్టేశారు ముసుగేసేసింది మనసు అది వేసేసింది వాస్తవ బయటికి రాకుండా పోయింది అందుకే ఎలాంటి కోట్లు కావాలంటే దేవుడు సార్ నీతి మంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును అంటే తన పిల్లలు క్రీస్తు వారసులు అంటే సంతోషం జ్ఞానమగల వాణిని కన్నవాడు వాని వలన ఆనందము నా పిల్లలు జ్ఞానవంతులు అంతే అది అది రెస్పెక్ట్ ఎలాంటి చెప్పండి జ్ఞానమగల వాణిని కన్నవాడు జ్ఞానం గల వారిని కన్నవాడు కన్నోడికి జ్ఞానం గురించి మాట్లాడలా జ్ఞానం గల వారిని కన్నాడు అంటే ముందే నువ్వు అడగాలి నాకు పుట్టే బిడ్డను జ్ఞానంతో పెట్టాలి తెలుసా పుట్టినాక నా కొడుకు జ్ఞానం ఉంది నా కూతురికి జ్ఞానం వచ్చింది కాదు నువ్వు ముందే అడగాలంట నువ్వు ముందే అడగాలి జ్ఞానం గల బిడ్డలు కావాలి నాకు ఇంత పొడుగు ఎంత లాభం ఎంత గుండ్రం భూమి వెయిట్ ఇవి చెప్తుడు పుట్టినప్పుడు అంటే కాంతలు అయితే నాకు కొడుకున్నాడు 3.5 kg అంటే ఏం అంటే ఇప్పుడు పల్లి పల్లి ఏం చేస్తాం ప్రార్థన చేశారా జ్ఞానం అని అడుగుతున్నాను అక్కడ జ్ఞానము గల వాణిని కలిగినవాడు వాడి వాడ ఆనందము పొందును ఆనందము నొందును నీ బిడ్డను భూమి మీద రావడానికి ముందే జ్ఞానం గల వారిగా నా గర్భంలో వెయ్యి అని అడగాల అంతే అయ్యాడను ఎప్పుడేస్తా ప్రభు ఎనైతే చెప్తా కడుపులోకి అంతే ఏ అడుగుతుంటాం మన నమ్మిక అందుకే నువ్వు చూడండి చాలా మంది కూరగాయలు అవలాగాళ్ళు లంగాగాలు అందుకే ఇది అది లేదు ఇంకా మెడిసిన్ ఆర్ఎస్ఎస్ క్రైస్తవులు నాన్ క్రైస్తవులు మీరు ఎక్కడ చూడండి అంత అవలాభ్యత్యం ఉంది ఎందుకు కన్యవాడు అడిగితే కదా కన్యవాడు అడిగితే కదా నాకు పిల్ల కావాలి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయి ముగ్గురు అమ్మాయి అమ్మాయిలు ఎవరు ఎక్కడండి అసలుకి తెలుసా మీకు నాకు ఒక అమ్మాయిని ఇక్కడ వాడేవాడు అది ప్రతి శాపడానికి ఫీల్ అవుతుంటుంది గర్భఫలం అంటే దేవుడికి లింగ భేదము లేని ఫలం నీకు అవసరం ఎందుకో తర్వాత అర్థమైంది నువ్వు అడిగా సేమ అడిగా అడము ఇలాంటి ఏమి అడగ మనం అది పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్ల ఆడ దొరుకుతుంది బాబు ఈ పెళ్ళి ఈ గోడ తప్ప ఈ జ్ఞానం ఈ వ్యాపారం ఏ ఉండదు ఏం చేస్తా పెళ్లి తీసుకో ఏం చేస్తా అందులో ఉంటాయి కదా ఏం చేస్తా ఉపయోగపడుతుంది దేవుడికి ఉపయోగపడుతుందండి ఏముంటుందండి బాబు దాని కోసం ఎందుకంటే మరి నీతి మంతుని తండ్రికి
నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీ తండ్రి నీతిమంతుడు, ఆయనకు అధిక సంతోషం కావాలి. జ్ఞానము గలవాడిని కలిగిన వాడు వారి వలన ఆనందము పొందును. జ్ఞానము గలవాడిని కలిగినవాడు, కలిగినవాడు జ్ఞానవంతుడు కాదు. ముందే కన్నా అయ్యా నాకు వంట వీల్లేదు, నీ కట్టి చెప్తాను, నీ సాధ్యం నీ క్యా కష్టపడ్డా, నీ కొడుకు వస్తాను ఆటో కట్టి చెప్తాను, అప్పుడే డిసైడ్ చేశాడు. సొలోమోను పుట్టుకని దేవుడికి మందిరము కట్టాలని దావీదు తలంపు నుంచి పుట్టించాడు. దావీదు గర్భం అప్పటికే పిల్లలు ఉన్నా అంత తుప్పాసుగానే ఉన్నారు, పనికిమాలిన బ్యాచ్ అండి, ఎలా ఎవరు ఉపయోగపడేవారు లేడు. కనుక ఒకరు వస్తాడు రావాలి, ఆ ఒక్కడితో కట్టిస్తా. ఆ ఒక్కడు ఎంత జ్ఞానవంతుడు తెలుసా, ఎంత జ్ఞానవంతుడు తెలుసా, అయ్యా నేను బాగుండను, పెళ్ళి అయిపోయింది సార్, పెళ్ళి అయిపోయింది మాట, నేను బాగుండను. ఇంత గొప్ప జనసంఖ్యను లెక్కించి నిర్ణయం తీసుకొని పరిపాలించాలంటే నా జ్ఞానం కాదు, నేను నా జ్ఞానం ఇవ్వు, నా జ్ఞానం ఇవ్వు, బాలుడను జ్ఞానం ఇవ్వు. దావీదుకి ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం అండి దావీదుకి, నేను జ్ఞానం గల కొడుకుని కన్నా, జ్ఞానం గల కొడుకుని కన్నా తండ్రికి ఆనందం. మిగతా పోదలు ఉన్నారు దావీదుకి, చాలా మంది బిచ్చగల వచ్చినాడు, అంత వేసినా వచ్చి దేవుడు ఏమన్నాడు, అలాంటి వాడు ఒక్కడ కావాలి, అలాంటి వాడే కావాలన్నాడు. ప్రసంగికుడు ప్రీచరు చర్చలు కావాలనుకుంటున్న వాడు కూడా జ్ఞానాన్ని జ్ఞానంగా చెప్పగలిగే జ్ఞానవంతుడు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఓర్యమ్మ పొట్ల 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 పొట్టు చేస్తున్నారు వాళ్ళు పొట్టబడి కూడా ఒక్కడ భయపడదు, అది తెలసక్కమట్లు గట్టిగా వేస్తారు ఆయన, అది అది ముందమోటు డ్రెస్ ఉంటుంది ఆ తెలుగులో. ఆడవాళ్ళు భర్త కోల్పోతే వేసుకుంటారు కదండి వేటండి వేట, అది ఆ వేటనడితే మా మమ్మ మీద అర్థం అంట డైరెక్ట్, ఇది ఇది తుప్పుడు బ్యాచ్ ఇంకి మునము బ్యాచ్, మరి ఏదో ఎందుకు వేసారు, ఐదు తరం అంటున్నావు, విధానం అంటున్నావు, ఎదురు రావాలని అంటున్నావు, పక్కన మూడ పెడుతున్నావు, అప్పుడు వెయిట్ వేసేసారు, నువ్వు మాత్రం వెయిట్ వేసుకుని పోరావాలని నీకు వస్తుంటావు. ఆమె వేసిన వైటికి నీ వేసిన వైటికి తేడా ఏంటి, ఏంటి ఆమె మీరు భర్తం కోల్పోయి మొన్న మోసి ఉంటే మరి నువ్వేంటి, వాక్యం కోల్పోయి నువ్వు మనం వాక్యం లేని మొన్నమోపు నువ్వు, క్రీస్తు లేని మొండా కోరు నువ్వు, వైట్ అండ్ ఒకటేసే అయినా కొడుకైన మొన్నమే 100%. అది పరిశుద్ధత అంటారు, రాజకీయ నాయకులు ఎక్కేస్తారు, అది పరిశుద్ధతనే. అసలు డ్రెస్కి పరిస్థితికి సంబంధం ఏంది, ఆహారం కంటే ప్రాణము, ఏము కంటే వస్త్రము, వస్త్రము కంటే దేహము, ముందే చెప్పాడు కదా, ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును చెప్పేసేయండి. వాళ్ళు నువ్వెందుకు చెప్తావు, మళ్ళీ డ్రెస్ చూపెట్టాడు వైట్ అండ్ వైట్, మధ్యలో మరి నల్ల బెల్ట్ పెడతాడు, మరి దొంగలు పెట్టే బెల్ట్ ఇది మళ్ళీ, అది అంతేనా, అసలు కలరా ఇంద్రధనుసు ఇచ్చారు సామే, ఇంద్రధనుసులో దేవుని మనసు, ఏడు రంగులు ఏ అసలు కదిలిపోతే సెటిమెంట్లు ఆడిపోవాలంటే ఆహా కలవలు మారుతాడు, బయట ఒకటి ఇంట్లో ఒకటి ఆడొకటి ఎడొకటి ఎడొకటి వచ్చి మారుస్తాడు, నలుపు ఒకటి ఎరుపు ఒకటి బోన్ ఒకటి, డ్రెస్ మాత్రం మనం డ్రెస్ వేస్తాడు ఇవన్నీ కొంచెం మొత్తం, ఇది ఇవి కూడా బయట పెట్టి పెడతాను, ఇవి బయట పెట్టి అన్నీ బయట వేసుకో, అన్నీ బయట వేసుకో, జుట్టు కూడా మంచి బయట కలర్ వేసుకో, పరిశుద్ధత కదా, ఆహా జుట్టు మాత్రం నలుపు కావాలి, మన నలుపు సాయంత్రానికి సాయం చేసి ఉన్న చూపుతూ మన ఎత్తి మీద పెట్టుకుంటూ నీ చెప్పేదానికి ఇది కానీ కొంతమందర వచ్చే ఎరే అదే అదే నలుపు గొప్ప వరణ, అది వర్ణభేదం లేని వాడు దేవుడు, ప్రేమైన దేవుని పిల్లలు అని దీని బట్టి మనకి ఏమర్థం అవ్వాలా, అడక్కదిలేదా చెప్పిన ప్రపంచంలో వరణ సమాజంలో
ఏం చెప్పలేని వాక్యాలు చాలా పాజిటివ్గా ఆయన పరిశుద్ధతకి మచ్చలేకు అంటే మా కాలు బతికింది ఇంకా అంత పాలిష్ పడుతుంది మరి పాలిష్ వేసిన బలం లేదు పాస్ ప్రసంగాల్లో బలం లేదు మనం తింటామా గణతమని ఆలోచించి అదే తమ్మున చూడు ఏదైతే మన నీటిలో మునిగి నాని ముక్కి అని అంటామో అది తిని బలంగా ఉండి వాడు ఇంత హైట్ బాగుంటున్నాడు వాడు గుద్దితే బయటకు పడుతుంది మనం గుద్దితే మొత్తం అనే పడుతుంది ఎందుకు మన సోనామ సూర్యే సన్న బియ్యం దాంట్లో ఏమీ లేదు పాలు చేసేదంటే మొత్తం పైన కొవ్వు తీశాడు అంతే సన్న బియ్యం అంతా తింటే చాలా అదృష్టం అంత సన్న బియ్యం సాంబారు నెయ్యి అతి చెప్పాలి అదేం లేదు పడుకుని మళ్ళీ ఆగలేదు చెప్తే సిగ్గిద్దు చెప్పాలి అదే నువ్వు ఒక్కసారి నోటి గింజను భర్త తెచ్చుకొని ఎంత దిని పడుకో రేపుగా రాలేదు అందుకే తమిళనాడు అంత బలంగా ఉంటారు చూసా అది గట్టిగా ఎంత నిలబడతాడు మనమైతే ఎంత ముదిరిపోయింది మా జన్మ దాటిపోయాడు శివరాత్రి శివశం వెళ్ళిపోద్దట ఎంత కూడా ఏమిరే వాళ్ళు నీ వల్ల అంటే జ్ఞానం నేర్పితే మనిషి జ్ఞానం అవుతుంది ఆ జ్ఞానము ఎలాంటి వాడి చేతిలో పడితే దేవుడు మెచ్చుతున్న భయం మాత్రం సులభమవుతుంది ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన భావాలన్నీ లోకంలో రన్నింగ్ లో ఉన్నాయి అప్పటి నుంచి ఎప్పటికీ లాస్ట్ మాట 8వ గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం ఏదో నాకు సరిపించున్నాడు సూర్యుల సౌరము గట్టి అది చెయ్యింపకూడదు మేము సువార్త ప్రకటించను 1:19 అతిశయమేం కాదు అది అర్థం ఏంటి బాధ్యత ఉన్నవాడు అతిశయించడు బాధ్యత అంటే నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతుంటే అన్ని చదువుతున్నాడు జ్ఞాని తన జ్ఞానం బట్టి ఎంత జ్ఞానిని నాకెవడు ఎదురు మరి నేనే ఏం చేస్తారా అదే మరి ఎప్పుడు కూడా నాకు తోడు అనుకోకూడదు ఉంటాడు ఆడితో పెట్టుకోకూడదు మరి సూర్యుడు తన సౌర్యం బట్టి నేను తల్లి దిగిపోతే గోడకి కుదరదో అతిశయింపకూడదు ఐశ్వర్యమంతా తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు అన్నదేంటి ఈ లోకంలో మీరు వచ్చింది ఆడుతూ పాడుతూ అతిశయించడానికి కాదు అల్ప ఆయుష్కాలం కలిగి ఉన్న మనిషి 66 పుస్తకాల జ్ఞానాన్ని ఆలోచించి నీ పాత్రగా నువ్వు మలుచుకుని ముందుకు సాగడానికి వచ్చావు ఏ పాత్రలో నేను ఉంటే బాగుంటుంది నాకు ఏ పాత్ర అయితే ఏర్పడుతుంది నాకున్నటువంటి జ్ఞానం ఎంత నాకున్న ఆలోచన ఎంత నేను ఏం చేయగలను నాకు ఆర్వాటం వచ్చని చెప్పేసి ఇప్పుడు జేసీబీ ఎక్కామనుకో ఆ తమ ఎవరు కొట్టుతుంది ఆ బస్సు చచ్చిపోతుంది చచ్చిపోతే కూరగంట ఆ డ్రైవ్ చేసేవాడు భయం వచ్చింది నాకు ఒకసారి వెనకాల పోవాల్సి వచ్చింది వీడు ఎక్కడికి ఏం తప్పితే కాటు తెలిసిపోతుంది బిల్డింగ్ వెళ్ళి అందుకే ఆడ తోడికి వెళ్ళాను దూరంగా ఉంటా చెప్పలేదు గుబుక్కులేమంటే కానీ లాకేస్తానంటాడు బండి బయలుదేరితే లాక్ అది గమ్యం చేరేంత వరకు మన లాక్ పెట్టి రాదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా చాలా జాగ్రత్త అది సువార్త ప్రకటిస్తేనే అతిశయంగా అన్నాడు సువార్త కంటే తక్కువ సువార్త కంటే ఎక్కువ ఏదో మనం గ్రహించాలి సువార్త ప్రకటిస్తున్న అందుట్లో జ్ఞానం ఉంది అందుట్లో సువార్తం ఉంది అందుట్లో మొండితనం ఉంది అందుకే సువార్త బతికించే ఆలోచన ఉంది ఇన్ని ఉన్నటువంటి ఆయనకే సంతోషం లేదు ఈ రోజున ఇంత బుడిబుడికి కనుక్కలు చెప్పొచ్చి ఆనందం గురించి అట్లంటే అసిస్టెంట్లు కదా మరి అసిస్టెంట్లు విశ్వాసం కదా అసిస్టెంట్లు అలా మర్చేశారు మరి పిల్లలు కదండి అది షాపు అసలే షాపు కదండి మర్చేశారా కాబట్టి ప్రియమైన ఏమంటున్నారా ముసుగు మీద మనసేసింది ఇలా చెబితే ఎన్నో జ్ఞానచారులు బయటకు వస్తారు వచ్చే ఆదివారం అద్భుతమైన ప్రసంగం వల్ల మనకి ప్రార్థించు